నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల ప్రత్యేక పూజలు. శ్రావణమాసం తొలి సోమవారం పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న భక్తులు. వీర్నపల్లి మండలం అడవి పదిర అటవీ భూముల్లో ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. సాగు చేసుకుంటున్న భూములను ఆక్రమించటంపై గ్రామస్తుల ఆగ్రహం. వేములవాడ పట్టణ పురపాలక కోఆప్షన్ సభ్యుల ఎన్నికలో గులాబీ జెండా రెపరెప. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం. 9 మంది బరిలో దిగగా మొత్తం 4 స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ. కొండ్రావుపేట మండలం కొండాపూర్ గ్రామ ఆదర్శ యూత్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక. మినీ గార్డెన్లో మొక్కలు నాటిన ఆదర్శ యూత్ కార్యవర్గ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు. వేములవాడ అర్బన్ ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులతో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు సమావేశం. గ్రామాలలో కరోనా వ్యాధి కట్టడిపై సమీక్ష. ఎమ్మెల్యే రమేష్ బాబు సారథ్యంలో టీఆర్ఎస్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికతో వేములవాడ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్న మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవీరాజు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలను ఆలయార్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం తొలి సోమవారం పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు తరలివచ్చి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మొక్కుబడులు రద్దు చేసి కేవలం లఘుదర్శనం మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి పూజలు ఆన్లైన్ ద్వారా భక్తులు చేసుకోవచ్చని, శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా సాయంత్రం కళ్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలము అడవి పదిర అటవీ భూముల్లో ఫారెస్ట్ అధికారులు హరితహారం కార్యక్రమం చేపట్టడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.
వీర్నపల్లి మండలము అడవి పదిర అటవీ భూముల్లో ఫారెస్ట్ అధికారులు హరితహారం కార్యక్రమం చేపట్టడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటవద్దని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. గత 30 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటున్నామని ఫారెస్ట్ అధికారులు హరితహారం పేరుతో భూములను చదును చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గ్రామస్తులు ఫోన్లో విషయాన్ని తెలిపారు. సంఘటనా స్థలానికి జిల్లా బీజేపీ నాయకులు చేరుకుని ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఎల్లారెడ్డిపేట స్టేషన్కు తరలించారు. మీరు పంట నష్టం ఇస్తారా, భూములు ఇస్తారా, ఏం చేస్తారా అనేది కలెక్టర్ చెప్పాలా? మాకు మనం జేసీబీ ఆపే పరిస్థితి వీళ్ళ పోలీసుల దగ్గర ఉన్నది. వేములవాడ పురపాలక కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఎమ్మెల్యే రమేష్ బాబు సూచనలతో పురపాలక సంఘం అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు అధ్యక్షతన ఎటువంటి పోటీ లేకుండానే టీఆర్ఎస్ అభ్యర్థులను కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. వేములవాడ పురపాలక 4 స్థానాల్లో కోఆప్షన్ సభ్యులు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ సూచనల మేరకు మైనార్టీ కోటాలో నీరటి సువర్ణ, ముస్లిం కోటాలో సర్వర్ అలీ, జనరల్ కోటాలో పుల్కం లక్ష్మి, కట్కూరి శ్రీనివాసులు నామినేషన్లు దాఖలు చేయగా నేడు జరిగిన ఎన్నికల్లో కోఆప్షన్ అభ్యర్థులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ, మా పేర్లను సూచించిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు ధన్యవాదాలు తెలుపుతూ తమకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. పట్టణాభివృద్ధికి తమ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కాగా ఈ నామినేటెడ్ పదవులకు దాదాపుగా 7 సభ్యులు దరఖాస్తు చేసుకోగా వారంతా స్వతంత్ర అభ్యర్థులైనప్పటికీ ఎమ్మెల్యే ఆశీర్వాదం కోసం నామినేటెడ్ పదవికి దరఖాస్తు చివరి రోజు వరకు ఎదురుచూశారు. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ 4 అభ్యర్థులు ఎమ్మెల్యే ఆశీర్వాదంతో నామినేటెడ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సోమవారం జరగాల్సిన నామినేటెడ్ ఎలక్షన్లో వారు పాల్గొనేందుకు ముందుకు రాలేదు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రామతీర్థం, మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్తో పాటు మిగిలిన 19 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఎన్నికైనట్లు చెప్పి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మండ్లు, సెస్ డైరెక్టర్లు రామతీర్థపు రాజు, జడల శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, సిరిగిరి రామచంద్రం, మారం కుమార్, బెంగి మహేష్, నరాల శేఖర్, ఇప్పపుల్ల అజయ్, నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, శంకర్, టీఆర్ఎస్ నాయకులు పుల్కం రాజు, కొండా నర్సయ్య, కొండా కనకయ్య, గూడూరి మధు, అన్నారం శ్రీనివాస్, కందుల క్రాంతికుమార్, సలీం, కుమారి శ్రీనివాస్ తదితరులు శాల్వాలు వేసి సత్కరించారు. మీ అందరూ కూడా ఖుషి చేయడానికి ఈరోజు వారిని ఎగరిగా ఎన్నిక జరిగింది. మరి ఈ ఎన్నికకు సహకరించినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, నా తోటి కౌన్సిలర్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు సారథ్యంతో ముందుగా చెప్పినట్టు విధానంగానే ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో 4 స్థానాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ సీట్ చెప్పడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు పట్టణాభివృద్ధి చేయగా కృషి చేస్తున్నటువంటి లక్ష్యంతో మరి గౌరవ ఇప్పుడు ఎన్నిక కాబట్టిన సభ్యులు కావచ్చు, మున్సిపల్ కార్యాలయం కావచ్చు, మరి వారి అభివృద్ధిలో వారి అభిజాలను నచ్చుకుంటూ ఇంకా పట్టణ డెవలప్మెంట్ కోసం వారి యొక్క సలహాల సూచనలు ఇవ్వవలసిందిగా, మన పట్టణ డెవలప్మెంట్ అభిరుచులు కృషి చేయాలని అందరి పక్షాన తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎన్ని
ఎన్నిక కాబడిన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఆదర్శ యూత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కొండాపూర్ గ్రామ ఆదర్శ యూత్ అధ్యక్షుడిగా నేవూరి రత్నాకర్, ఉపాధ్యక్షుడిగా చౌటపల్లి వెంకటేష్, రైటర్గా మనోజ్ రెడ్డి, క్యాషియర్గా యశోధరాజు, సెక్రటరీగా ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా బాబు, ముఖ్య సలహాదారుగా శంకర్, పరశురాములు, శ్రీనివాస్, తిరుపతి, విక్షపతి, రామస్వామి, వెంకటేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కోన్రాపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో గ్రామానికి కేటాయించిన మినీ గార్డెన్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆదర్శ యూత్ అధ్యక్షులు రత్నాకర్, ఉపాధ్యక్షులు వెంకటేష్, యూత్ సభ్యులు మనోజ్ రెడ్డి, ప్రసాద్, నరేందర్, చంద్రశేఖరు, తుమ్మల బాబు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ చీర్లవంచ గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పూజా కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రామ సర్పంచు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం సకాలంలో పూర్తి చేసి గ్రామస్తులకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్ మాట్లాడుతూ చెందుర్తి మండల కేంద్రంలో దివంగత మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఖ్యాతిని కొనియాడారు. యువత అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్రను చదివి వారి బాటలో పయనించాలన్నారు. కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని యువతకు సందేశమిచ్చిన ఒక మహానేత శాస్త్ర సాంకేతిక రంగానికి, భారతదేశంలో వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెందుర్తి గ్రామశాఖ అధ్యక్షులు దారం చందు, లింగంపల్లి అజయ్, ఓరుగంటి తిరుపతి, వెంకన్న, శేఖర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో దివంగత మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి వేడుకలను మరి నిర్వహించి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క జీవిత చరిత్రను యువత చదివి వారి యొక్క మా బాటలో మరి పయనించాలనే సందర్భంగా ఒక సందేశాన్ని ఇస్తూ, కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని యువతకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక మహానేత శాస్త్ర సాంకేతిక రంగానికి భారతదేశంలో సందర్భం ఉంది. ఆయనే యువతకు చాలా సందేశం ఇచ్చాడు. మీరు సూర్యుని లెక్క వెలగాలంటే సూర్యుని లెక్క మండాలే అని యువతను మేల్కొల్పి వాళ్ళ యొక్క విజయాకాంక్షను రేకెత్తించినటువంటి మహానాయకుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు. మరి వారి యొక్క జీవిత చరిత్రను మరి యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి చందుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారం చంద్రం గారు, లింగంపల్లి అజయ్ గారు,
ఊరగంట తిరుపతి గారు, పెరమల తిరుపతి గారు, డెబ్బటి వెంకటేశం గారు, నేరల శేఖర్ గారు, ఇంకా చాలామంది కూడా ప్రెస్కు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అజీం గారు పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే సంబంధిత వారి వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలని జిల్లా వైద్యాధికారి ఆవుల సుమన్ మోహన్ రావు అన్నారు. సోమవారం వేములవాడ అర్బన్ ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులకు అవగాహన సమావేశం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి ఎలాంటి వైద్యం చేయకుండా ప్రభుత్వాసుపత్రికి సమాచారం అందించాలని సూచించారు. పరిస్థితి విషమంగా ఉంటే అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తామని వారికి చెప్పారు. ఎప్పటికప్పుడు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను కూడా కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. సమావేశంలో జిల్లా డీఈఓ రేగులపాటి మహేష్ రావు, మండల ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు బెజ్జంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేశం, ఆర్ఎంపీ వైద్యులు వాసాలమర్రి శ్రీనివాస్, నరేందర్, భిక్షపతి, ఎడ్ల గంగరాజు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పురపాలక సంఘాన్ని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సారథ్యంలో మరింత అభివృద్ధి చేసుకుంటామని మున్సిపల్ అధ్యక్షురాలు మాధవీరాజు అన్నారు. వేములవాడ పట్టణ పురపాలక కోఆప్షన్ సభ్యులు ఎన్నిక అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు మాట్లాడుతూ, ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగవంతం కాగా, ఇటీవలే విలీన గ్రామాల్లోనూ అనేక అభివృద్ధి పనులకు నిధులు కూడా కేటాయించామన్నారు. కనీస మౌలిక వసతులను కల్పించడంతో పాటు పట్టణంలోని దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే రమేష్ బాబు సారథ్యంలో పూర్తిస్థాయిలో పరిష్కరించి అభివృద్ధి పదాన్ని నడిపిస్తామన్నారు. కోఆప్షన్ సభ్యులు ఎన్నికలో ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సారథ్యంలో 4 పదవులను కైవసం చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ అజెండా అనేది ఈ ఎన్నికతో మరోసారి ప్రజలకు రుజువైందని ఆమె తెలిపారు. ఎన్నుకున్నటువంటి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మా 4 కోఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నిక చేయబడి, మరి ఈ 4 మీరు అందరూ బలపరిచి గెలిపించుకోవాలని చెప్పి గౌరవనీయులు పెద్దలు రమేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన పెద్దలందరికీ కూడా కౌన్సిల్ సభ్యులందరికీ చైర్మన్ వైస్ చైర్మన్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. రాబోయే కాలంలో వేములవాడను వెన్నెలవాడగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి కార్యక్రమాలలో మేమందరం కూడా సార్ వెన్నంటి ఉండి మరి ఈ కౌన్సిల్కి ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు కూడా అవినీతి కార్యక్రమాలకు రావలేకుండా మరి నిరంతరం సార్ శ్రమించేటువంటి ఏదైతే వేములవాడ వెన్నెలవాడగా తీర్చిదిద్దడంలో భాగంగా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు ఈరోజు నూతనంగా కాబట్టారు. కౌన్సిల్ సభ్యులందరం కూడా మరి రమేష్ బాబు గారి నాయకత్వంలో ముందుండి మేము పాల్పంచుకుంటామని చెప్పి మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద రమేష్ బాబు గారికి అందరికీ చైర్మన్ వైస్ చైర్మన్ అందరికీ కూడా పేరు పట్టణంలో మున్సిపల్కి సంబంధించినటువంటి కోఆప్షన్ ఎన్నిక గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు సారథ్యంతో ముందుగా చెప్పినట్టు విధానంగానే ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో 4 స్థానాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ టీసీ ఇచ్చేయడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు పట్టణ అభివృద్ధి చేయగా కృషి చేస్తున్నటువంటి లక్ష్యంతో మరి గౌరవ ఇప్పుడు ఎన్నిక కాబడిన సభ్యులు కావచ్చు, మున్సిపల్ కార్యాలయ కౌన్సిలర్ కావచ్చు, మరి వారి అభివృద్ధిలో వారి అడుగుజాడలు నడుచుకుంటూ ఇంకా పట్టణ డెవలప్మెంట్ కోసం వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మరి పట్టణ డెవలప్మెంట్ సహకరించలు కృషి చేయాలని అందరి పక్షాన తెలియజేసుకున్నాను. మరి ఈరోజు ఎన్నిక కాబడిన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. కోన్రాపేట మండలంలోని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిహెచ్ఓ బాలచందర్ సూచించారు. కోన్రాపేట మండలంలోని కనగర్తి గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి మందులను, శానిటైజర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తప్పని పరిస్థితుల్లో మాస్కు ధరించి బయటకు రావాలన్నారు. ఈ కార్యక్రమ సర్పంచు అనుపాటి భారతి, ఏఎన్ఎం సరోజ, మాజీ సర్పంచు బాపురెడ్డి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కోన్రాపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నాగుల రాజు తల్లి ఇటీవల మృతి చెందటంతో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నేలకొండ రాఘవరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పరామర్శించిన వారిలో కోన్రాపేట సింగిల్ విండో చైర్మన్ బండా నర్సయ్య యాదవ్, ఉపసర్పంచు దడిగే తిరుపతి, పొన్నం పరశురాములు, అన్నబోయిన వెంకయ్యన్న, పొట్టపల్లి గోపాలరావు, మహేష్ తదితరులు ఉన్నారు.
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ యాంటీవైరస్ శానిటైజేషన్ను చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు వేములవాడ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లలో మొత్తం శానిటైజేషన్ చేయటం జరిగింది. స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వాహనాలతో పాటు వివిధ పోలీస్ శాఖ వాహనాలకు యాంటీవైరస్ శానిటైజేషన్ నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు వైద్యుల సూచనలు తగు జాగ్రత్తలను తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారు అన్నారు. అత్యవసర విధులను నిర్వహించే ఉద్యోగులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ప్రజలు సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్ గారు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.